తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గత ప్రభుత్వం హయాంలో వేమగిరి నుంచి సామలకోట వరకు రోడ్లు అనుమతులు ఇచ్చి ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు పూర్తిగా విస్మరించాయని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యేను విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి బిక్కువోలు వరకు వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలతో రామకృష్ణారెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. వేమగిరి నుంచి సామలకోట వరకు రోడ్డు ఎంతో అధ్వానంగా తయారైందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పాదయాత్ర చేయగా గెలిచి 14 నెలలు కావస్తున్న రోడ్డుపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో రోడ్లని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా కనీసం ద్విచక్ర వాహనం కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేము ఏదైతే నిధులు మంజూరు చేయించిన రోడ్లన్నిటికీ కూడా ఆ నిధులు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ కెనాల్ రోడ్డు గురించి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఈ కెనాల్ రోడ్డు మీద పాదయాత్రలు చేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే నిధులు విడుదల చేస్తామని ప్రకటన చేసిన వ్యక్తి ఇవాళ 16 నెలలుగా పూర్తిగా నిద్రపోతూ ఈ రోడ్డుని పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏది మాట్లాడినా అబద్ధాలు. అసెంబ్లీ సాక్షిగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో నిధులు మంజూరై అప్పుడు టెండర్ అలాట్మెంట్ జరిగితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 10% చేసి ఎక్స్ట్రాగా డబ్బు రిలీజ్ అయిన దానిపైన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోరాడి అప్పుడు ఆ టెండర్ను క్యాన్సిల్ చేయించి వరల్డ్ బ్యాంక్ నిధులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో టెంపరీగా ప్యాచ్ వర్క్ని చేయించి 9 కోట్ల రూపాయలు మంజూరు చేసి అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో కల్వర్ట్లు బాగు చేయించి తర్వాత మరలా 2019లో 50 లక్షల రూపాయలు అనపర్తి నియోజకవర్గ పరిధిలో మరలా ప్యాచ్ వర్క్కి శాంక్షన్ చేయించి ఆ రోజు ప్రయాణానికి అనువుగా చేస్తే ఈ 16 నెలల కాలంలో కనీసం 1 రూపాయి కూడా ఈ కెనాల్ రోడ్డు పైన ఖర్చు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ రోజు రోడ్ల గురించి ప్రతి రోడ్డు పైన పాదయాత్రలు చేసి ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టేటప్పటికి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిని కలిశాను, నిధులు మంజూరైనవి చెప్తా ఉన్నారు. ఏ గ్రాంటు కింద నిధులు మంజూరైనవి? సూర్యనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిశారు? 69 లక్షల రూపాయలు చెక్కు పట్టుకెళ్తే 5 నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఈ 16 నెలల కాలంలో వారికి దొరికింది. తర్వాత ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారిని కలిశారా? అంతకుముందు ముఖ్యమంత్రి గారిని కలిశారా? ఆ వివరాలు తెలియజెప్పాలి. లేనిపోని కబుర్లు, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఈ ఒక్క రోడ్డే కాదు, నియోజకవర్గంలో ఏ రోడ్డుకి వెళ్ళినా దుర్భరమైన పరిస్థితి ఉంది. తక్షణమే రోడ్లని బాగు చేయాలి. ముఖ్యంగా కెనాల్ రోడ్ని మీరు నిధులు మంజూరైని మేము 1 సంవత్సరం తర్వాత పనులు మొదలు పెడతాం, 5 సంవత్సరాల తర్వాత మొదలు పెడతాం కాదు, తక్షణం మరమ్మతులైనా చేసి కనీసం ద్విచక్ర వాహనాలైనా ఇక్కడ వెళ్ళే పరిస్థితి ఏర్పాటు చేయమని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నిరసనగా ఈరోజు ఈ బైక్ ర్యాలీని బెక్కువల వరకు కొనసాగించడం జరుగుతూ ఉంది.